అమలు చేస్తే కనుక అప్పుడైతే క్లియర్ గా ఉండేది, కానీ పదేళ్ల పాలనలో పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధిష్టానం వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అయినప్పటికీ కూడా అమలు చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంటుందంటారు? ఇప్పుడు ప్రకటించినటువంటి కొత్త వాగ్దానాలతో పాటు ఇప్పటికే ఉన్నటువంటి పథకాలని కొనసాగిస్తామని కూడా చెప్పారు. అవును, అమలు జరుపుతున్నటువంటి పథకాలకి కొంచెం అదనంగా కూడా లబ్ధి చేకూరుస్తాం అనేటువంటిది తెలిసింది. అందువలన ఎన్నికలకు ముందు నుంచి, అంటే ఎన్నికల ప్రణాళిక లేదా ఆరు వాగ్దానాలు చేసినప్పటి నుంచి ఇది ఒక చర్చనీయాంశంగా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ గెలిచిన లేదా తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చినప్పటికీ ఏ ప్రభుత్వానికైనా అది ముళ్ళ కిరీటం లాగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని గతంలో వ్యక్తం చేశాను. నేను ఇప్పుడు కూడా మళ్ళా దాన్నే నేను తిరిగి మరోసారి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే 2014లో బీఆర్ఎస్ మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు వారసత్వంగా వచ్చినటువంటి అప్పు 72,000 కోట్లు. అవును, ఆనాడు ఉన్నటువంటి రుణం విభజన తరువాత ఆ 72,000 కోట్ల రుణం ఇవాళ 5,70,000 కోట్లకి చేరిందని తాజాగా వస్తున్నటువంటి సమాచారం. అంటే ఇది ప్రభుత్వం తీసుకున్న అప్పు లేదా ప్రభుత్వ రంగ సంస్థలకి ప్రభుత్వం హామీగా ఉండి ఇప్పించిన అప్పు, రెండు కలుపుకుంటే ఈ మొత్తం 5,70,000 కోట్లు దాటిందని. ఇది ఎఫ్ఆర్పిఎం నిబంధనలకి లేదా 15వ ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి మార్గదర్శక సూత్రాలకు మించి ఎక్కువగా ఉన్నది అనేటువంటిది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. అంటే 25% వరకు గరిష్టంగా ఉండవచ్చు అని చెప్తే ఆ 25% అనేటువంటిది దాదాపు 35-36% పెరిగింది అనేటువంటిది గణాంకాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ అప్ అనేటువంటిది కొంచెం ఎప్పుడప్పుడు తీర్చిన తర్వాత మారుతూ ఉంటాయి లెక్కలు. ఒక కొంచెం స్వల్ప తేడాలతోటి నేను చెప్తున్నటువంటి అంకెలు తాజా అంకెలన్నట్టు గమనించాలి. రెండవది, రాష్ట్రంలో అంటే జిఎస్డిపిలో 3.5%, అంటే జిఎస్డిపి ఇప్పుడున్నటువంటి మొన్న బడ్జెట్ లో చెప్పినటువంటి లెక్కల ప్రకారం 14,00,000 కోట్ల చిల్లర చెప్పారు. సరే, అది కూడా 10,000 కోట్లు అటు ఇటు ఉండొచ్చు. 14,00,000 కోట్లు అంటే 52,000 కోట్ల పైన అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ కేసీఆర్ సర్కార్ గత 10 సంవత్సరాల్లో దానికి మించి, అంటే అనుమతికి మించి అప్పు తీసుకున్న కారణంగా ఇవాళ ఆ 52,000, 53,000 కోట్లు తీసుకోవడానికి అవకాశం లేదు. కేవలం 38,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి మాత్రమే కేంద్ర నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేశాయి. ఈ 38,000 కోట్లలో అక్టోబర్ నాటికి 32,000, 33,000 కోట్లు ఆల్రెడీ ప్రభుత్వం అప్పు తీసుకుంది. అంటే 6 నెలలకి 32,000, 33,000 కోట్లు అప్పు తీసుకున్నది. మరొక 6 నెలలకి, అంటే మార్చి చివరి నాటి వరకు ఉన్నటువంటి గడువు ప్రకారం తీసుకోవాల్సింది. ఇంకా అప్పు తీసుకోవాలంటే, కొత్త ప్రభుత్వం తీసుకోవాలంటే ఇంకా మిగిలింది 5,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ 5,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ప్రకటించినటువంటి వాగ్దానాలను కానీ లేదా ఇప్పటికే ఉన్నటువంటి ఆన్గోయింగ్ స్కీమ్స్ ను కానీ అమలు జరపడం అనేటువంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్. దీన్ని ఎట్లా అధిగమిస్తారు, ఏం చేస్తారు అనేటువంటిది ఒక కార్యాచరణ రోడ్డు మ్యాప్ ని ప్రకటించకుండా మనం ముందుగానే అలా చేస్తారు ఇలా చేస్తారని చెప్పడం సరైనది కాదు. కానీ ఒక పెద్ద సవాల్ మాత్రం ఉందనేటువంటిది ఒకటి. ఎందుకు అంటే వెంటనే నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే ఉద్యోగులకు రావాల్సినటువంటి 3 DA బకాయిలు, అది దాదాపు ఒక్కొక్క డిఏ బకాయి 1,000 కోట్ల రూపాయలు ఎంత ఉంటది, అవి చెల్లించాల్సినటువంటి బాధ్యత ఎందుకంటే సహజంగానే కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక ఎదురు చూస్తారు. అదేవిధంగా పిఆర్సి 5% ఇంటరిమ్ రిలీఫ్ తోటి అవమానించారు, మమ్మల్ని అవమానించారు అనేటువంటి భావంతో ఉన్నటువంటి ఉద్యోగుల్ని సంతృప్తిపరచడానికి ఆ IR పెంచుతారా, లేకపోతే ఈ కమిషన్ని ఎంత త్వరగా దాన్ని అమల్లోకి తెచ్చి కొత్త వేతనాలు నిర్ణయిస్తారు, ఇట్లాంటి అనేకమైనటువంటి సవాళ్లు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఎదురవుతున్నాయి. అందువలన ఇప్పటికే మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి రాబోయేటువంటి రోజులకు కూడా అప్పు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఒకటి చర్చల సందర్భంగా, అంటే పార్టీలో చర్చల సందర్భంగా మద్యం లేకపోతే బెల్ట్
దుకాణాల గురించి ఎన్నికల ముందు పెద్ద చర్చ జరిగింది. ఆ బెల్ట్ దుకాణాలు కారణంగానే ఇవాళ తెలంగాణలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఆ విచ్చలవిడిగా సాగుతున్నటువంటి మద్యం ద్వారా గణనీయమైనటువంటి ఆదాయం కూడా వస్తూ ఉంది. అవును, పాదయాత్రలో కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు, అంటే గల్లీలలో ఉన్నటువంటి బెల్ట్ షాపులు ఖచ్చితంగా అన్ని తీయించేస్తాము, దానిపైన కఠినంగా ఉంటామని కూడా ఆయన మాట్లాడారు పాదయాత్రలో. చెప్పారు, అదే జరిగితే ఆదాయం తగ్గుతుంది, ఇంకా వస్తుందనుకున్నటువంటి ఆదాయం కూడా తగ్గుతుంది. మనం చూసాం పక్కనే మాట తప్పను మడమ తిప్పను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాల్లో దశల వారీగా మద్య నిషేధాన్ని సంపూర్ణ, అంటే అమ్మకాలు అందుబాటులో లేకపోతే అమ్మకాలు తగ్గుతాయి కదా, అంటే షాప్కి వచ్చి తీసుకుంటారు కదా, షాప్కి వచ్చి తీసుకుంటారు. ఇప్పుడు బెల్ట్ షాప్ అంటే ప్రతి ఊర్లోనూ షాప్ ఉండదు, అనుమతించినటువంటి షాప్ ఉండదు, కానీ మాక్సిమం ప్రతి ప్లేస్ లో ఉన్నాయి కదా సార్. లేదా కాదు, ఆ ఏరియాలో ఉన్నటువంటి అనుమతి పొందినటువంటి షాపులు వాళ్ళు ఫలానా ఈ గ్రామాలన్నీ నావి, ఈ గ్రామాల్లో నా షాప్ నుంచి అమ్మినటువంటి సరుకు మాత్రమే అమ్మాలని అట్లా పంచుకుంటారు. బెల్ట్ షాపులు అంటే అవి అధికారికంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి షాపులు కాదు. అవును, అది అధికారికంగా ఇచ్చినటువంటివి కాదు, అంటే ఎవరి ఏరియాలో వాళ్ళు అక్రమంగా అమ్మకాలు పెంచుకోవడానికి చేస్తున్నటువంటి ఏర్పాటు. అవి కనుక రద్దు చేసేట, ఒకవేళ అఫీషియల్ అనుకోండి, అవి రద్దు చేసేట్లయితే ఆ కాంట్రాక్టర్లకి అదనంగా పరిహారం చెల్లించాల్సి వస్తుంది కొత్త ప్రభుత్వం. అందువలన వాటిని ఎట్లా అదుపు చేస్తారు అనేటువంటిది ఒకటైతే, ఆదాయాన్ని కూడా తగ్గించుకుంటే ఇంకా ఆదాయ రాబడి అనేటువంటిది పడిపోతుంది. అటువంటి పరిస్థితిని మనం పక్కనే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అదే చెప్పబోతున్నా, నేను తగ్గిస్తాను సంపూర్ణ మద్యం ఇష్టాన్ని చెప్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి అటువంటిది ఏమీ లేక శుభ్రంగా, ఎందుకంటే ఆదాయం కోల్పోయేటైతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగా ఉంటుంది. అక్కడికి వేరు సార్, ఆదాయం వస్తున్నా కానీ అవన్నీ ఎక్కడికి పోతున్నాయో తెలియదు, ఎందుకంటే యూపీఐ ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు ఇవన్నీ పనిచేయవు, అక్కడ డబ్బులే ఇవ్వాలి, అవి ఎక్కడికి పోతున్నాయి కూడా తెలియదు అక్కడ, అది వేరు. అక్కడది మీరు చెప్పేది అదొక సమస్య, అదొక సమస్య. నేననేది అఫీషియల్ గా అమ్మినటువంటి వాటి గురించి కూడా, ఆదాయం అనేది అఫీషియల్ కదా, అవును, అనఫీషియల్ గా ఏమిటనేటువంటి అదొక సమస్య. అందుకని ఇక్కడికి వచ్చేసరికి ఇటువంటి అనేకమైనటువంటి సవాళ్లు ఉన్నాయనేటువంటిది ఒకటి. రెండోది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అక్కడికి మొత్తం అంతటా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లేకపోతే రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా అటు వెళ్తాయి అనుకున్నటువంటిది, సరే అక్కడ జరిగినటువంటి పరిణామాల కారణంగా హైదరాబాద్ లో స్థిరమైంది లేదా పెరిగింది. ఇప్పటికిప్పుడు మళ్ళా ఆ రంగం మీద అదనపు ఆదాయం రావాలంటే, ఇబ్బడి ముప్పుడు కావాలంటే అంత పెద్ద స్థాయిలో రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుందని మనం చెప్పలేము. మామూలు గ్రోత్ ఉంటుంది, ఉండదు, ఉంటుంది, మామూలు సాధారణంగానే ఉంటుంది, ఆదాయం కూడా సాధారణంగానే వస్తుంది. అందుకని ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఉన్న నేపథ్యాన్ని మనం చూడాలి. రైట్ సార్, ఒక్కసారి బాలరాజు గారితో మాట్లాడదాం, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. బాలరాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి పవన్ గారు. రైట్ సార్, ఏం చెప్తారు సార్, అంటే రేపు ఉదయం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, రేపు మధ్యాహ్నం 1:04, సో అందరికీ ఆహ్వానాలు అయితే ఉంటాయని చెప్తా ఉన్నారు. కొత్త ప్రభుత్వానికి కూడా మీ పార్టీ కూడా చాలా సమయం ఇస్తాం మేము, సో ఎట్లా ఉంటుందో చూస్తాం. 6 నెలల వరకు దీనికి సంబంధించి